काजल अगरवाल प्रस्तुतम गर्भवती विषय तेलिसिंदे आम तन प्रेग्नेंसी दशनी दुबई एंजॉय चेस्तुंदे काजल तन इंस्टाग्राम लो तन बेबी बंप नी प्रदर्शिस्तू अनेक फोटोल्नी पोस्ट चेस्तुंदे अयिते अला बेबी बंप फोटोलु पंचुकोवडमे कादु गर्भधारण दुस्तुल्लो फोटोलु पेडुतुंडडंतो आमे मीद ट्रोल्स चेस्तुन्नारु कोंतमंदि दींतो आमे ओक सुदीर्घमैन पोस्ट पेट्टि वारंदरि नोरु मोयिंचेला समाधानम इच्चिंदि रीसेंट गा काजल अगरवाल तन चेल्लेलु निशा अगरवाल कुमारुडितो ओ యాడ్లో నటించారు అందులో కాజల్ బేబీ బంప్ తో కనిపించింది అయితే చాలా మంది ఆమె ఫిజిక్ గురించి ఆమె శరీర భాగాల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు కామెంట్ సెక్షన్ లో ఈ విషయంలో బాధపడిన ఆమె తన బాధని వెలగక్కింది స్త్రీ గర్భధారణకి ముందు ఆ తర్వాత తన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ గురించి మాట్లాడే వారి వల్ల కామెంట్స్ మీమ్స్ ట్రోల్స్ చేసే వారి వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని ఆమె పేర్కొంది గర్భధారణ సమయంలో ఆడవాళ్ళు బరువు పెరుగుతారని శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని కాజల్ చెప్పుకొచ్చింది శిశువుకి తగినట్టు శరీరం సిద్ధమవుతుందని తెలిపింది దీని కారణంగా చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయని కొన్నిసార్లు చర్మం చిట్లుతుంది బాడీ కూడా అలసిపోతుంది అని ఆమె పేర్కొంది అయితే ఈ సమయంలో నెగటివ్ థింకింగ్ వల్ల అనారోగ్యం పాలవుతామని అది మన శరీరానికి బిడ్డకి మంచిది కాదని ప్రెగ్నెంట్ లేడీస్ కి కాజల్ సూచించింది మునుపటి స్థితికి శరీరం రావడానికి కొంత సమయం పట్టొచ్చు ఒకవేళ రాకపోయినా పర్లేదు ఈ మార్పులు చాలా సహజమైనవంటూ కాజల్ చెప్పుకొచ్చింది చిన్నారికి జన్మనివ్వడం అనేది ఒక సెలబ్రేషన్ అని కాజల్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది మన జీవితంలో అత్యంత అందమైన అద్భుతమైన విలువైన దశలో అసౌకర్యానికి లేదా ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది బిడ్డకు జన్మనిచ్చే మొత్తం ప్రక్రియ అనేది గొప్ప అనుభూతి నాతో పాటు ఈ అద్భుతమైన దశలో ఉన్న వారికి ఈ పోస్ట్ సహాయపడుతుంది అని ఆశిస్తున్నానని కాజల్ పేర్కొంది నా ప్రేమని మీకు పంపుతున్నానంటూ కాజల్ తన సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొంది అలాగే గర్భధారణతో వచ్చే కొన్ని శరీర మార్పులు అసౌకర్యంగా ఉంటాయి కానీ అవన్నీ మీ పెరుగుతున్న బిడ్డకి మద్దతు ఇస్తాయి గర్భం శాశ్వతంగా ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె పేర్కొంది మీ శరీరం చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి మీ బిడ్డ ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి మీ శరీరం మారుతుంది ఇది మామూలే ఈ సమయంలో మీ భావాల్ని వ్యక్తపరచండి మీరు ఎలా భావిస్తున్నారు అనే దాని గురించి మీ భాగస్వామి కుటుంబం లేదా స్నేహితులతో మాట్లాడండి మీ భావాల్ని మీలోనే ఉంచుకుంటే మీరు మరింత స్ట్రెస్ ఫీల్ అవుతారని కాజల్ పేర్కొంది సాధారణ వ్యాయామం చేయండి తేలికపాటి ఈత లేదా నడక మీ మనసుని క్లియర్ చేయడానికి మరియు మీ బాడీ మీద దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని పేర్కొంది మీ శరీరం ఎలా కనిపిస్తుంది అనే దానిపై తక్కువ దృష్టి పెట్టడం మరియు మీ శరీరం మరియు మీ మనస్సు మధ్య ఉన్న లింక్ పై ఎక్కువ దృష్టి పెట్టడంలో యోగా మీకు సహాయపడుతుంది అని మహిళలకి సూచించింది గర్భం గురించి మీరు వీలైనంత ఎక్కువగా తెలుసుకోండి మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం ద్వారా అన్ని విషయాలు తెలుసుకోండి అని ఆమె పేర్కొంది